చూస్తున్నాం. అనకాపల్లిలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుడు రాజేష్ ను సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి అయ్యన్న ఇంటిని సిఐడి పోలీసులు చుట్టుముట్టారు. గోడ దూకి లోనికి వెళ్లిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లారు. అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేష్ ను అరెస్టు చేశారు. గత మూడేళ్లలో ఒక్క నర్సీపట్నం పిఎస్లోనే ఆరు కేసులు నమోదయ్యాయి. గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కేసులు సంచలనంగా మారాయి. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై ఏకంగా నిర్భయ కేసు నమోదు చేశారు పోలీసులు. 354A, 506, 509, 505B సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. చోడవరం మినీ మహానాడులో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పలు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఇంటి నిర్మించారని అధికారులు నోటీసు ఇచ్చారు. జేసీబీతో ఇంటి ప్రహరీ గోడను కూలగొట్టారు అధికారులు. సోషల్ మీడియా కేసులో టీడీపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్కు ఏపీసీఐడి నోటీసులు ఇచ్చింది. ఆ సమయంలో విజయ్ లేకపోవడంతో ఇంట్లో బలవంతంగా ప్రవేశించిన సీఐడి అధికారులు ఇల్లంతా సోదాలు చేశారు. బెడ్రూమ్, కిచెన్ తో పాటు ఇంట్లో ఉన్న కబోర్డులను చెక్ చేశారు. విజయ్ ఇద్దరు చిన్నపిల్లలను కూడా వదలలేదంటున్నారు విజయ్ కుటుంబ సభ్యులు. తండ్రి ఆచూకీ చెప్పాలని పిల్లలను బెదిరించినట్లు తెలిపారు. నిజంగా మిమ్మల్ని మేము ఎంత తక్కువ అంచనా వేసుకున్నావా, ఏ పార్టీలో ఉంటారేమోనని. ఎందయ్యా నువ్వు నీ బిడ్డ ఎన్ని బాధలు పడుతున్నారయ్యా పోలీసుల తాడి, దాన్ని అంకితం చేశారు పార్టీకి బాడి. మిమ్మల్ని చూచూడు మాటల్లో వేడి, మీ పదాలు మాకంత వాడి, మీరు తక్కని ఆవకాయ జాడి, మిగతా వాళ్ళదేళ్ళు పోడి, వాళ్ళు పోసేసిన కోడి. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం.